ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. మూడోది ఈ సచివాలయాలు భవనాలు దశ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు స్టేలు తేవడం, అంటే స్టేలు ఇచ్చి ఆ సచివాలయ భవనాలు నిలుపుదల చేశాడు అధ్యక్ష. దాదాపు 4.5 సంవత్సరం అయిపోతుంది. అక్కడేమో హైకోర్టులో గవర్నమెంట్ ప్లేటర్స్ వాళ్ళు అంటే ఏమో ఈ ప్రభుత్వం తరపున ఏం వాదిస్తున్నారో మాకు తెలియదు, కానీ మరి ఏళ్ళ తరపుడి స్టేల మీద సచివాలయ భవనాలు ఆగిపోయినాయి అధ్యక్ష. తమ ద్వారా నేను మంత్రి గారిని కోరేది ఏమంటే మీరు ఆ ప్రభుత్వ న్యాయవాదులు పిలిపించి వీలైన త్వరగా ఆ హైకోర్టులు స్టేలు వెకేట్ చేయించి ఇంకా మనకు 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ సచివాలయ భవనాలు మనం కట్టిస్తే ప్రజలు సంతోషిస్తారు, సౌకర్యంగా ఉంటుంది. దీని మీద కూడా మరి మంత్రి గారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సచివాలయ ఉద్యోగస్తులు మరి చాలా కాలంగా మన ఉద్యోగస్తులు బదిలీలప్పుడు ఈ స్పౌస్ కేసులు అంటే భార్యాభర్త కేసులు కొన్ని ఎగ్జెంప్షన్ కేసులు తప్పితే ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి అంటే భర్త ఒక జిల్లాలో ఉన్నారు, భార్య ఒక జిల్లాలో ఉన్నారు, కాబట్టి సానుభూతి వైఖరితో ఇట్లా కొన్ని కేసులు వాళ్ళకు బదిలీలకు సహాయపడే విధంగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తే బాగుంటుంది. దీని విషయంలో సానుభూతిగా పరిశీలించాలని చెప్పేసి తమ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మీరు బాగానే మాట్లాడుతూ అలరి ఎక్కువ, కానీ మాట్లాడండి. నమస్కారం అధ్యక్ష. ఈరోజు గ్రామ వార్డు సచివాలయం అందిస్తున్నటువంటి సర్వీస్లో సుమారు 543 పైన సేవలు పౌర సేవలు అందిస్తున్నటువంటి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రభుత్వానికి కానీ ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి విధానం ప్రతి